సేఫ్ అనేది మనం నానబెట్టుకోవాలన్నమాట వాటర్ లో. కొంచెం నానబెట్టుకున్న తర్వాత ఇలా వదిలి పోసి ఇలా వాటర్ లో వేసుకోవాలన్నమాట. లేకపోతే ఏమైనా డస్ట్ ఉందా దానికి అని శుభ్రంగా కావచ్చు చూడండి. అలా ఇవన్నీ మామిడికాయలు మేము తెచ్చుకున్నాం అనమాట. ఇందాక చూసారు కదా మా బాబు బెస్టాన్ని ఎక్కి చెట్టు ఎక్కి కష్టపడి చెట్టు ఎక్కగలవా పుట్టలు ఎక్కగలవాలి కోసాడు. చెట్టు ఎక్కేసి కాయలన్నీ కోసాడు. ఇలా తీసుకొచ్చి కొంతసేపు అనేది మనం నానబెట్టుకోవాలన్నమాట వాటర్ లో. కొంచెం నానబెట్టుకున్న తర్వాత ఇలా వదిలి కోసి ఇలా వాటర్ లో వేసుకోవాలన్నమాట పచ్చడికి. ఎందుకంటే పచ్చడి అనేది చాలా కాలం సంవత్సరాల తర్వాత స్టాక్ ఉంటుంది కాబట్టి కాయ మీద ఎటువంటి మరక కానీ ఎటువంటి ఏమీ లేకుండా ఇలా కట్ చేయాలన్నమాట. ఇలా వదిలి పోసేసి అందులో వేస్తారు ఫ్రెండ్స్. ఇలా కోసుకొని వేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే వాటర్లో ఎక్కువసేపు నానటం వల్ల ఇందులోండి పాలు వస్తాయి కదా చిన్న చిన్నవి, ఆ పాలు అనేవి బయటకు వెళ్తాయి, పచ్చడి పాడవకుండా ఉంటుంది అనమాట. కొంతసేపు వాటర్లో నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా మనం తుడుచుకొని ఇట్లా వాటర్లో ఇట్లా శుభ్రంగా కడుక్కొని దీన్ని కూడా ఇట్లా ఇట్లా శుభ్రంగా కడుక్కొని అప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అన్నం కూడా కలిపి పెడుతుందండి. పచ్చడి పెట్టడం అయిపోయిన తర్వాత అన్నం కలిపి మా అందరికీ తలొక ముద్ద పెడుతుంది అనమాట. ఇంటి పెద్ద ఎవరన్నా ఉంటే అందరికీ కలిపి ఒక్కొక్క ముద్ద పెడతారు కదా, అట్లా మా శిరీష మా అందరికి పెడుతుంది. శిరీష ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎందుకు? పచ్చడి కోసమా? మొత్తం వాటర్ వేసి కడుగుది ముక్కలు చేస్తారనమాట. పచ్చడి పెట్టే ప్రాసెస్ అంతా ఈవినింగ్ పెడుతుంది తను, అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నైట్ మీదే కట్ చేస్తుంది. పచ్చడి పెట్టినప్పుడు మాత్రం స్నానం చేసి ఫ్రెష్గా పచ్చడి వేస్తాం. చూస్తారుగా ఫ్రెండ్స్, కొంతసేపు మొదలు కోసి నానబెట్టినటువంటి మామిడికాయలను ఇలా చేతితో శుభ్రంగా కడుగుతూ ఏమన్నా మచ్చలు ఉన్నాయా లేకపోతే ఏమన్నా డస్ట్ ఉందా దానికి అని శుభ్రంగా కావచ్చు చూడండి. అలా నీట్గా కడిగి పక్కన వేసుకోవాలన్నమాట. ఇలా ఉతికిన కాటన్ బట్టతో శుభ్రంగా ఇలా తుడుచుకోవాలన్నమాట, ఏమీ తడి లేకుండా. ఇట్లా తుడిచి ఒక ఉతికినటువంటి పల్సటి కాటన్ దుప్పటి మీద ఇలా తుడిచినవి ఆరబెట్టుకోవాలి. వాటర్ అనేది లేకుండా, వాటర్ చుక్క కూడా ఉండకూడదండి, ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది, బూజు వస్తుంది అన్నమాట. చూడండి
ఇలా శుభ్రంగా క్లాత్ తుడుచుకుని ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదండి మామిడికాయలు. చిన్న చిన్న కాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా చిన్న కాయలు. టేస్ట్ కూడా బాగుంటుంది, పచ్చడి కూడా రుచి అలానే ఉంటుంది అన్నమాట. పెద్ద కాయలు అంత రుచిగా ఉండవు అన్నమాట, చిన్న రసాల కాయలు అంటారు. ఇవి పచ్చడికి చాలా బాగుంటాయి అన్నమాట, పెద్ద కాయలు అంత బాగా టేస్ట్కి. ఇక్కడ పడిన బుజ్జి నాని ఇటు పడి, అది పచ్చడికి, పచ్చడి తింటావు కదా. మా పిల్లలు అయితే ఇప్పుడే తినడానికి లాగేసుకుంటున్నారు ఫ్రెండ్స్. చెప్తుందండి మా అమ్మాయి చెప్తుంది, విన్నారు కదా, ముద్దుగా బొద్దిగా చిన్నగా ఉందంట. ఈ కాయ కూడా ముదిరిపోయింది. ఇంత చిన్న కాయ వేస్తున్నారు అనుకోకండి, ఆల్రెడీ కాయ ఇది ముదిరిపోయింది, టెంక ముదిరింది అనమాట. టెంక ముదిరిన కాయలన్నింటికి కూడా పచ్చడికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. టెంక ముదిరకపోతే వేసుకోకూడదు. వీటిల్లో ఏమన్నా మనకి అన్యూస్ అనిపిస్తే మనకి ముక్కలు కట్ చేసేటప్పుడు అన్యూస్వి పక్కన పడేస్తామన్నమాట. అన్యూస్ అంటే పండిపోయినవి, ముక్క సరిగ్గా మెదగనివి, అలాంటివి పక్కన పడేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అరబెట్టినటువంటి మామిడికాయలను ఇలా కట్ చేయాలన్నమాట. చాలా టెక్నిక్తో కట్ చేయాలి ఫ్రెండ్స్, లేదంటే ముక్కలు కరెక్ట్గా రాని ఎడల పచ్చడి పాడవుతుంది అన్నమాట. ఈ మధ్యలో వచ్చినటువంటి జీడి ఉంటుంది, ఆ జీడిని తీసి పడేసి కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కల్ని ఇలా తుడచాలన్నమాట. చూపించు రిష, తుడుస్తూ లో మధ్యలో ఉన్నటువంటి ఒక పొరని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదిగో అలా క్లీన్ చేసుకొని పడేసుకోవాలన్నమాట. సైడ్ ఏమి కూడా పచ్చడి పెడుతుందండి ఫ్రెండ్స్. ఈ పెద్ద పెద్ద ముత్త ఐదు పచ్చడి పెడుతుంది. ఇంతకు మధ్యలో కూర్చొని అందరికి డైరెక్షన్స్ ఇస్తుంది, ఒకళ్ళు తుడవండి, ఒకళ్ళు కట్ చేయండి అని. అవునా, ఇంకా చూడండి ఇలా కాయలు తీసి ఇస్తుంది అన్నమాట. ఒకటేనంటమ్మా, ఒకటే ఇవ్వు ఇవ్వు మమ్మీకి, బాగా పనిచేస్తుంది. అలా దాన్ని ఇట్లా పొర ఉంటుంది అన్నమాట, దాన్ని శుభ్రంగా తీసుకోవాలి. చూపించరా, అలా తీసి పడవేసి కడిగి తుడుచుకోవాలి, లేదంటే అది పాడవుతుంది అన్నమాట. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మెంతులు వేపుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వేడివేడిగా. తర్వాత అదే ప్యాన్లో ఆవాలు పోసి ఆవాలు కూడా వేపుకోవాలి. వెల్లుల్లిపాయలు, మెంతి పొడి అండ్ ఆవాల పొడి, నూనె, కారం, ఉప్పు ఇవి ఉంటే సరిపోతుంది. సో ఎలా క్వాంటిటీ తీసుకోవాలనేది మా అక్కగారు అక్కడ కూర్చొని డైరెక్షన్ ఇస్తున్నారు, మేము కలుపుతున్నాం అన్నమాట. మూడు మానికలు పోసాము, ఇవి కాయలు ముక్కలు, మామిడి ముక్కలు. సో దీనికి ఎంత కారం వేయాలనేది చూపిస్తాను. ఒక మానిక ముక్కలకి ఒక సోల, సోల అంటారు అంటే ఐ మీన్ ఆ పావు కేజీ అనమాట. కేజీ ముక్కలకి పావు కేజీ, కేజీ ముక్కలకి పావు కేజీ కారం వేస్తామన్నమాట. ఇప్పుడు మూడు కేజీలు కేజీలు కదా ఫ్రెండ్స్, మనకి సోల్ అంటే రెండు కేజీ అర కేజీ ఉంటుంది అనమాట. మానికి మనము అర కేజీ వేసుకుంటున్నాం, మూడు సరిపోయింది. మూడు మానికలు వేసాం కాబట్టి ముక్కలు, మూడు సోలలు ఇది వేస్తాం అనమాట కారం. సో ఇప్పుడు సాల్ట్ సోలకి కొంచెం తగ్గించాలండి, అరకేజీ కూడా కాదు. అరకేజీ వేయకుండా మనం ఏం చేయాలంటే ఒక 400 grams వేసుకోవాలి. అరకేజీకి 500 grams వస్తుంది కదా, ఉప్పు క్వాంటిటీ తగ్గించాలి. 500 grams కారం వేస్తే 400 grams ఉప్పు వేసుకోవాలి. చాలు చాలు చాలా పెద్ద తగ్గించు, కొంచెం తగ్గించు. మెంతి పొడి అండి, మీ రుచికి సరిపడే వేసుకోవచ్చు. కొంతమంది చాలా ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది చాలా తక్కువ వేసుకుంటారు. సో మీ రుచికి సరిపడట్టుగా మీరు వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత రుచికి సరిపడే ఆవాలు కదండి, ఆవాలు అనేది మనకి గ్రేవీ థిక్గా రావడానికి ఉపయోగపడుతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట. కొంతమంది ఆవాలను ఇష్టపడరు, ఆవాలను ఇష్టపడిన వాళ్ళు ఇది అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ చాలామంది ఆవకాయ పచ్చడి అంటారు, ఆవకాయ పచ్చడి అంటే ఆవ పొడి లేకుండా ఆవకాయ పచ్చడి అలా అయిపోతుంది. కాబట్టి ఆవాలు కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్. మనం మిక్సీ వేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ కారం ఇది కూడా కొంచెం 50% వేసుకున్నాము, మిగతాది మొత్తం వేరే దాంట్లో. తర్వాత ఈ వేసుకుందాం, అందులో వేసుకున్న తర్వాత ఫస్ట్ ముక్కలు కలిపి పర్ఫెక్ట్ గా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ముందు మోస్ట్లీ మనం గంటెలతో కన్నా చేత్తో చేసుకోవడం బెటర్, చెయ్యి ఎక్కువ టైం కారంలో ఉంటే మంట వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం గరిటతో ఇలా కలుపుకోవాలి, తర్వాత చేత్తో కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంతసేపు కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి, ఆయిల్ పోస్తూ కలుపుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే కొన్ని కొన్ని ముక్కలు తీసుకొని ఆయిల్ కలిపేసి అందులో వేసి మళ్ళీ కొన్ని ముక్కలు తీస్తే ఆయిల్ కలిపి అట్లా వేస్తూ ఉంటారు, అలా కూడా చేయొచ్చు. కాకపోతే అది చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇలా ఇలా కూడా చేసుకున్నా కూడా ఏమవుతుందని మనం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఏ విధంగా చేసినా కూడా ముక్కకి ఆయిల్ కారం ఇదంతా కూడా పర్ఫెక్ట్గా కలిసేలా కలుపుకోవాలి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, వాటర్ అనేది ఒక చుక్క కూడా తగలకూడదు. హ్యాండ్స్ కానీ మనం వాడే పరికరాలకు కానీ ఒక్క చుక్క వాటర్ కూడా తగలకూడదు. వాటర్ తగిలిందంటే పచ్చడి పాడవుతుంది, బూజు పట్టే అవకాశం ఉంటుంది. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. చెత్త కలుపుతున్నా, చెత్త కలపనా, ఫ్రెండ్స్ మనం ఎంత గంటతో కలుపుకున్నప్పటికి కూడా పర్ఫెక్ట్గా కలవదు అనమాట. పచ్చడి అన్ని ముక్కలకి పర్ఫెక్ట్గా కలవాలి,
ఉప్పు కారం మనం వేసినటువంటి మెంతి పొడి ఆవాల పొడి వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా కలవాలంటే చేతితోనే కలపాలి ఫ్రెండ్స్. మనం చేతితో కలిపితే మాత్రమే పర్ఫెక్ట్గా కలుస్తుంది, గంటతో కలిస్తే కరెక్ట్గా కలవదన్నమాట. ఫస్ట్ కొంచెం గంటే వాడినప్పటికీ కూడా మనం చేతితో ఫైనల్గా కలపాల్సిందే. ఇలా పర్ఫెక్ట్గా కలిసిన తర్వాత మనము ఒకసారి సాల్ట్ చూసుకొని, సాల్ట్ చాలకపోతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక మనం గాజు కానీ ప్లాస్టిక్ కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం స్టీల్ గిన్నెల్లో స్టోర్ చేసుకోకూడదు. స్టీల్ గిన్నెలు అనేవి ఉప్పు కారం అనేది పోస్తాయి అంటారు కదా, స్టీల్ గిన్నెలో కరెక్ట్ కాదు. ప్లాస్టిక్ కానీ మనం గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకోవాలి. పచ్చడి ఉంటుంది అనమాట, పచ్చడి రేపు మూతకి చూస్తే ఒకలా ఉంటుంది, ఎల్లుండి మూత తీస్తే ఒకలా ఉంటుంది. కంప్లీట్గా మగ్గిన తర్వాత మూడు రోజుల తర్వాత పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మొత్తం ఇలా ఒక బకెట్లోకి తోడుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వాటిని కలుపుదాం. సో మిగిలిన ఇలా కొలుసుకోవాలి మనం. మనకి అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మనం సుమారుగా వేసుకోవడానికి కూరల్లో వేసుకున్నట్టు సుమారుగా వేసుకుంటే ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ కరెక్ట్గా కొలుసుకొని వేసుకోవాలి మనం. మూడు మానకులు వచ్చినాయి. ఇవి మూడు మానకుల మీద కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి, ఒక సోలు ఎక్స్ట్రా ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇందాక కొంచెం సోలకి తగ్గించేసాం కదా, ఇప్పుడు సోలకి ఫుల్ ఫుల్ వేసేసుకున్నాం సరిపోతుంది. ఇంకా వేయాలి. ఇది ఇందాక కొంచెం తగ్గించాం కదా సోలకి, ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఉండటం వల్ల సోలకి నిండా నిండా ఫుల్ ఫుల్ పోసాం అనమాట. సాల్ట్ మాత్రం మరీ నిండా పోయేది, తలగొట్టు పోస్తే అంతేనా. సాల్ట్ అనేవి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం ఎక్కువైనా ఏం కాదు, కానీ సాల్ట్ ఎక్కువైతే మాత్రం మనం తీసేయలేమన్నమాట. సాల్ట్ సాలకపోతే మూడు రోజు మనం ఎలాగ కలుపుతామో అప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. గోర్లలో పడిపోతుంది కారం. హలో ఫ్రెండ్స్, ఆయిల్ పోయాము. అల్లం రెడీ చేసి అన్ని తీసు. చాలా జాగ్రత్తగా ప్రతి ముక్కకి కూడా కారం ఉప్పు మనం వేసిన మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్గా పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఓపికతో చేయమంటుంది అది ఇది అని అనుకోకుండా, అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్టీ ఉంటుంది. ఎక్కడన్నా ఇప్పుడు ఆయిల్ కారం ఇదంతా కడకుండా పొడి పొడిగా ఉందనుకోండి, పచ్చడి పాడే అవకాశం ఉంటుంది, టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. ఇట్లా మొత్తం ఇట్లా మొత్తానికి ముక్కలు ముక్కలకి అన్నిటికీ మొత్తం పర్ఫెక్ట్గా కలిసేలాగా మనం కలపాల్సి ఉంటుంది. ఒకసారి అయితే చూడాలి ఫ్రెండ్స్, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో. ఏమైనా చాలకపోతే మనం యాడ్ చేసుకోవాలి.
మనకి ఇప్పుడు పచ్చిలో మనకి అంత కరెక్ట్ గా అర్థం కాదనమాట. మూడో రోజు మనం టేస్ట్ చూసుకున్నప్పుడు ఆ ఉప్పు కారం అనేది ముక్కలకు పడుతుంది కాబట్టి మనకి కరెక్ట్ గా మెజర్మెంట్స్ ఎలా ఉంది టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేనైతే టేస్ట్ చూస్తాను, పర్ఫెక్ట్ గా ఉంది, చాలా చాలా ఎమ్మెగా కూడా ఉంది. సో మూడో రోజు మాత్రం ఏమైనా తక్కువైనా అప్పుడు మనం మూడో రోజు కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మాత్రం తొందరపడి ఉప్పు తక్కువగా ఉంది, కారం తక్కువగా ఉంది అని మాత్రం కలుపుకోకూడదు అనమాట. మూడో రోజు వరకు వెయిట్ చేయాలి. ఇలా కలిపిన పాత్రల్లో వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఉంటుంది కదా స్వర్గంలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత రుచిగా ఉంటుందంటే కొత్తగా పెట్టిన రోజు మామిడికాయ పచ్చడి తర్వాత సంవత్సరం పొడుగునా తిన్నా కూడా ఈ రుచి అనేది మనకు దొరకదు అనమాట. చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది. చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఎక్కువ అన్నం కలుపుకొని అందరూ తలా రెండు రెండు ముద్దలు తింటారు. మేము చాలా చిన్న ఫ్యామిలీ కాబట్టి కొన్ని మూడు ముక్కలు కొంచెం గ్రేవీ ఉంచుకున్నాము. తిప్పి అన్నం వేయమ్మా వేడే వాళ్ళకి ఏం కలుపుకుంటుంది కాల్తుంది ఫ్రెండ్స్ వేడిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్ చూడండి మా అమ్మాయికి రెండు ముక్కలు నేను తినబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా ఎక్కువ అన్నం తినాలనేది కానీ వేడి చేస్తుంది అందుకే నాలుగు ముద్దలతో సరిపెట్టుకుంటున్నాం. ఇదే విధంగా పచ్చడి పెట్టుకోండి. మీకు ఎలా టేస్ట్ వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వన్ మోర్ టైం రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నిన్న చూసాం కదా పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది. ఒక్కొక్క రోజులో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫస్ట్ ఈరోజు సెకండ్ డేనే, యాక్చువల్గా మూడో రోజు కలుపుకుంటే సరిపోతుంది. ఈరోజు సెకండ్ ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్, అందుకోసం నేను కలిపేసి కొంచెం పచ్చడి వేసుకుంటాను. రేపు వీళ్ళు మళ్ళీ చెక్ చేసేసుకొని మూడో రోజు కలిపేసుకొని మన కారం ఉప్పు ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకుంటాను అనమాట. ఒక్కసారి చూద్దాం రండి ఎంత బాగుందో. చూడండి ఆల్రెడీ మనం ఆయిల్ అనేది చాలా తక్కువగా వేసాం నిన్న. వన్ డేకే చూడండి పచ్చడి ఎలా గ్రేవీ గ్రేవీగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. రేపటికైతే మాత్రం ఇంకా ఇంకా సూపర్గా సూపర్ ఉంటుంది రేపటికి ఫైనల్గా. ఈరోజు సెకండ్ డే కాబట్టి ఇలా ఉంది, థర్డ్ డే అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పొడిగాటి గంట ఉంటుంది తీస్తే అడుగు వరకు తిరగట్లేదు కలుపుకోవాలి ఫ్రెండ్స్. అందుకోసమే పొడిగాటి గంట తీసుకుంటే అడుగు వరకు కలుస్తుంది. చూడండి అడుగుకంతా కూడా పర్ఫెక్ట్గా గ్రేవీ అనేది మంచి స్ట్రక్చర్లో తయారవుతుంది గ్రేవీ కూడా. ఎంత బాగుంది కదా. సో ఇప్పుడు నేను కొంచెం తీసుకుంటాను అన్నమాట. ఏసీ రూమ్లో పెట్టేయండి ఇది.